ఆర్సీబీ వలలో పాకాల సబ్ రిజిస్టార్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ స్థలం మార్ట్ కేజ్ రిజిస్ట్రేషన్ కు 1.50 లక్షల నగదును సబ్ రిజిస్టార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్టార్ దామోదరం డాక్యుమెంట్ రిటైర్డ్ రాంబాబుకి ఇచ్చి దాచమని ఇచ్చాడు. అప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లాబక్ష్ జనార్దన్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు నాని ప్రసాద్ నుంచి ఎల్లా దామోదర్ ప్రసాద్ 46 లక్షల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలం పేటమిట్ట వద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నాని ప్రసాద్ కు మార్ట్ గేజ్ చేసేందుకు రిజిస్టేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టార్ ను సంప్రదించగా 1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్టార్ ను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.